హాయ్ అండి, చూడండి పల్లీలు ఈజీగా మనము పట్టు తీసుకునేది చూపిస్తాను. ఒక టిప్ చెప్తాను, ఇలా బాగా అంతా బాండ్లీ పెట్టుకునేసి దాన్ని అంతా బాగా ఇట్లా వేయించుకునేసి ఇలా కొద్దిగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ బాగుంటాయి మాడుకోకుండా. చూడండి ఇట్లంతా నీట్గా వేయించుకొనేసి మనము అసలు అవి చేయాలంటే పొట్టు తీయాలంటే ఎంత కష్టపడతామో, లోపల చాట్లో వేసుకొని అవంతా తిక్కి అంతా ఇంట్లో అంతా పొట్టయి గలీజ్ అవుతుంది. అట్లా కాకోకుండా చూడండి వేయించుకొనేసి కొద్దిసేపు ఆరబెట్టుకునేసి టవల్లో వేసి ఇట్లా అక్కడ కొట్టేసి కొద్దిగా అట్లా కలిపేసి తీసేస్తే చూడండి ఎంత బాగా పొట్టు అంతా వెళ్ళిపోయేసింది. ఇంట్లో కొద్దిగా కూడా గలీజ్ కాకోకుండా ఉంటుంది. ఇట్లా వేస్ట్ బట్ట తీసుకొని ఒకటి చేసుకోండి, మీరు నీట్గా ఉండేది బట్ట. ఇట్లా జాలరీ తీసుకొనేసి మనం తెల్లేస్తాం కదా, అట్లా జాలరీ తీసుకొని దాంట్లో ఇట్లా పొట్టంతా అనేస్తే దాంట్లోనే వచ్చేసింది. ఆ బట్ట తీసుకుపోయి బయట అంతా దులిపేస్తే అయిపోతుంది. ఇంతేనండి, ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. చూసారా అయిపోయింది, ఎంతో ఈజీ. ఇదిగో వెన్న అయితే కరుపు పెడతానండి నేను. చూడండి వెన్న తీస్తున్నాను, ఇంట్లో పాలు తీసుకుంటా ఉంటాం కదా, దాంట్లోదే మజ్జిగ చేసేసి నేను వెన్న తీసుకుంటా ఉంటాను. బాగా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా ఒక టిప్ ఫాలో అవ్వండి, నేను చెప్తాను. నేనైతే ఇంతకుముందు కరుగు పెట్టాను, దాంట్లోకి యాలక్కలు వేస్తున్నాను, అందుకోసము టేస్ట్ లేదు స్మెల్ లేదు. చూడండి ఇప్పుడైతే తమలపాకు వేస్తాను, టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది. మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఎంతో ఇల్లంతా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, బాగుంటుంది తమలపాకు అనేది వేస్తే. లాస్ట్లో ఈ తమలపాకు కూడా తీసుకొని తినేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఇదైతే మాకు బాగా ఇష్టం ఇట్లా తమలపాకు అనేది. ఒకసారైనా ఈ టిప్ని ఫాలో అవ్వండి, తెలుస్తుంది మీకేను. నెయ్యి అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసినప్పుడైతే అస్సలు బాగాలేదు. మా అమ్మకు అడిగితే తమలపాకు వేసి కరుగు పెట్టమ్మా బాగుంటుంది అని చెప్తే తమలపాకు వేసి కరుగు పెట్టాను. ఇప్పుడైతే అస్సలు కాగుతా ఉంటేనే బాగా మంచి స్మెల్ వచ్చేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, టిఫిన్ ఫాలో అవ్వండి. హాయ్ అండి, ఇదిగో చూడండి ఉల్లిపాయలు ఇట్లా కట్ చేస్తాం కదా మనము, ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసినట్టువి వేస్ట్ చేసుకోకుండా. చూడండి ఇవి ఉల్లిపాయలు కట్ చేసుకొని వేస్ట్ చేసుకోకుండా నైట్లో మనము స్టవ్ అంతా సింక్ అంతా క్లీన్ చేసింటాం కదా, అప్పుడైతే ఇవి బాగా పనిచేస్తాయి. మనకు బద్దింకులు ఉంటాయి కదా, నైట్లో అన్నిట్లోను వచ్చేస్తూ ఉంటాయి బద్దింకులు, ఎక్కడ చూసినా వస్తూ ఉంటాయి. మార్నింగ్ చూసే తలకే ఏదైనా కూరలు ఉన్నా ఏంట్లో అయినా కూడా అవి వచ్చేసి ఉంటాయి. అట్లా ఉంటే కినా ఇది బాగా పనిచేస్తుంది. ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. చూడండి కట్ చేసుకున్న ఉల్లిపాయలవి ఇట్లా సైడ్లో అంతా పెట్టేసి అవి స్టవ్ కింద అన్ని అక్కడొకటి అక్కడొకటి అట్లా వేసేసి మార్నింగ్ చూస్తే లేసి అవి దీని స్మెల్కే చనిపోయి ఉంటాయి. ఎక్కువ ఎవరింట్లో అయితే ఉంటాయో అవైతే ఫాలో అయ్యండి. మా ఇంట్లో అయితే ఎక్కువ ఉండేవి ఇవి. మేము ఇదైతే ఇట్లా ఇట్కా చేస్తున్నాము. ఈ టిఫిన్ ఫాలో అయ్యండి, దానికి మా ఇంట్లో లేవు. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్. హాయ్ అండి, చూడండి ఉల్లిపాయలు పాడవకుండా నేను ఒకటి టిప్ చెప్తాను మీకు. మనము ఫంక్షన్కి పార్టీలకి అట్లంతా ఎక్కువ ఎక్కువ కట్ చేస్తూ ఉంటాం కదా, కేజీలు కేజీలు వేస్ట్ అయిపోతాయి ఉంటాయి. అట్లా కాకోకుండా మనం ఇట్లా నీట్గా ఇవి ఇట్లా కట్ చేసిండే వాటికి అంతానా, ఏ టైప్లో కట్ చేసినా పర్వాలేదు, మనము ఏ డిజైన్లో కూడానా అవి ఎన్ని ఉంటుంది కదా ఇంట్లో అవెన్న తీసుకొనేసి వీటి అంతా ఇట్లా కట్ చేసింటాం కదా, వాటికి అంతా మనము ఎక్కువ కట్ చేసింటాము. ఫంక్షన్లకి పార్టీలకి అంతానా వేస్ట్ అయిపోతాయి, అయిపోయలేదో అట్లే ఉండేస్తాయి. అందుకోసము ఇట్లా వెన్న తీసుకొనేసి ఇంట్లోనే వెన్న యూట్లకు అంతా బాగా ఇట్లా పెట్టేసి చూడండి ఇట్లా తుడిసేయాలంతా వెన్న అన్ని ఉల్లిపాయలు ఒప్పులకంతా ఇట్లా పెట్టేస్తే బాగుంటాయి. ఏం కాదు 20 రోజులైనా 15 రోజులైనా నిలువ ఉంటాయి. ఇట్లా ఒక బాక్స్లో పెట్టేసి మూతేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుంటాయి. స్మెల్ వచ్చేది ఏమీ వచ్చేది బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, బాయ్.